రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ చీరాల గడియార స్తంభం కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు యాతం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పేపర్లో సాక్షాత్తు 151 సీట్లతోటి రాష్ట్ర ప్రజల చేత ఒక రకంగా ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడిన జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతి రాజధానికి ఉద్యోగం కావాలని చెప్పి తన కులాన్ని తన వర్గాన్ని కాపాడుకోవడానికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అతన్ని బలి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నుంచి ఖండిస్తూ ఉన్నాం. అయితే నీకు గుర్తురాట్లేదా, నీకు తెలియలేదా, నీ మెదడు స్తంభించిపోయిందా, లేదా నీ కులపిచ్చి కాంక్షలో ఇవన్నీ కనబడట్లేదా? నీకు 5-6 నెలల క్రితం ఆల్రెడీ ప్రజలు నిన్ను చచ్చి చంపి సమాధి చేశారు, నిన్ను నీ పార్టీని. ఇంకా నువ్వు తన కష్టంతో ఈ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చొరుగుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బలి ఇవ్వాలని చెప్పి ఈ రకమైన దుర్మార్గమైన భాషతో మాట్లాడుతూ ఉన్నావు. ఏ విధంగా చూసుకున్నా నువ్వు ప్రజల్లో ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ వాళ్ళ మెప్పు పొందే అవకాశం లేదు. కాబట్టి నిన్ను శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ పార్టీని బలిచ్చారని చెప్పడానికి సాక్షాత్తు 6 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో ఉదాహరణ. నువ్వు ఇచ్చే ఈ తాగుబోతు స్క్రిప్ట్కి ఇక్కడ ఎవరు భయపడతలా? అయితే ప్రాంతీయ ఉద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు నాయుడు మాత్రం తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తూ